దాంతోపాటు హరితహారం కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా హరితహారం మీద ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే గ్రీనరీ అంత బాగా తగ్గిపోయి మనకు ఉండాల్సినంత ఫారెస్ట్ గ్రీనరీ ఏరియా లేనందువల్ల 33% గ్రీనరీ ఉండేటట్టు డెవలప్ చేయాలంటే తప్పకుండా దాని ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. దాంట్లో భాగంగా ఈరోజు గత 6 సంవత్సరాల నుండి కూడా చేసుకుంటూ వస్తున్న దాంట్లో ఈరోజు కూడా హరితహారం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మన బడంపేటకి ఇచ్చిన టార్గెట్ అంతా కూడా రీచ్ కావాలని గౌరవ కార్పొరేటర్లందరినీ కోరుతా ఉన్నాను. భవిష్యత్ తరాలకు ఆస్తి పంచి ఇవ్వాలి, ఆస్తి సంపాదించి ఇవ్వాలని ఎట్లయితే కోరుకుంటామో మంచి వాతావరణాన్ని కూడా ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రతి పేరెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇల్లు కడుతున్నామంటే ఇంటి చుట్టూ పచ్చదనం ఉండాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. అలాంటి వాతావరణాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా కోరుకుంటూ దానికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తాం. ఈరోజు స్థానిక సంస్థలకి ప్రతి నెల బడ్జెట్ అలొకేట్ చేస్తూ దాంట్లో 10% ఖచ్చితంగా గ్రీనరీ మీద హరితహారం మీద స్పెండ్ చేయాలనేది ఒక క్లాస్ పెట్టడం జరిగింది. దానివల్ల ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కూడా హరితహారం మీద ఫోకస్ చేయడం, ఆ 10% ఖచ్చితంగా దాని మీద ఖర్చు చేయాల్సిన బాధ్యతగా ఈరోజు పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా తీసుకోవడం జరిగింది. నామకే వాస్తే చెట్లు పెట్టడం కాకుండా అవి పెట్టిన ప్రతి చెట్టు కూడా బ్రతకాలి, బ్రతికించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉందని కోరుతాం.